नमस्ते वेलकम टू एबीपी देशम तेलंगाणालो एन्निकल समयंलो जरुगुतुन्न ऐटी दाडुलु तीव्र स्थायिलो विमर्शलु एदुर्कोंटुन्नायि ऐटी शाख राजकीयालकु अतीतंगा पनिचेस्तुंदि అలాంటిది ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈ దాడుల వెనుక బీజేపీ హస్తం ఉందని కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నేతలపై ఐటీ దాడులని మరికొంతమంది అంటున్నారు ఏం జరుగుతుంది అయితే తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల సమయంలో జరుగుతున్న ఐటీ దాడులు ఎందుకింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఎందుకింత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంటే ప్రధానంగా ఐటీ శాఖ ఎక్కడ కూడా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ దాదాపు లేకుండా పనిచేసే ఒక స్వతంత్ర సంస్థ అలాంటిది ఇప్పుడు ఈ సమయంలో ప్రధానంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న దాడులు చూస్తే జానారెడ్డి అంతకుముందు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేత పారిజాత రెడ్డి ఇప్పుడు తాజాగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన ఐటీ దాడులు ఈ దాడుల వెనుక ఎవరి హస్తం ఉంది బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఏదైతే ఇప్పటివరకు అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయో కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ వస్తుందో బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు బీ టీం ఒకదానికొకటి ఆ విధంగా ఎన్నికల్లో రెండు కలిసి పనిచేస్తున్నాయి అంటూ విమర్శలు చేస్తున్నాయో దానికి అనుగుణంగానే ఈ ఐటీ దాడులు అనేవి బలం చేకూర్చే విధంగా ఉన్నాయా లేదంటే దాదాపు ఇప్పటివరకు జరిగిన ఐటీ దాడులు అందులోనే ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగిన ఐటీ దాడులు ఎక్కువ శాతం మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ వారి అనుచరులు కానీ కనిపిస్తున్నారు ఎందుకన్నా 95% మంది దాదాపు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఉన్నారంటే మిగతా నాయకుల ఎక్కడ వాళ్ళ ఇళ్లలో ఎక్కడ కూడా అక్రమాస్తులు లేవా ఎందుకని వారిపైన ఐటీ శాఖ దృష్టి పెట్టట్లేదనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి బీజేపీ నాయకులు ఎక్కడ కూడా అక్రమంగా ఆస్తులు సంపాదించలేదా సక్రమంగా పన్నులు కడుతున్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎక్కడ వారికి అక్రమాస్తులు లేవా సక్రమంగా వాళ్ళు పన్నులు కడుతున్నారా ఎందుకని ఆ పార్టీ నేతలు ఎవరికి కూడా ఐటీ శాఖ కనిపించట్లేదా అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ బలంగా వినిపిస్తుందన్నమాట ప్రధానంగా దీనికి బలం చేకూరే విధంగా కూడా జరుగుతున్న పరిణామాలు ఉన్నాయి దాదాపు ఇప్పటివరకు మనం కౌంట్ చేసాం ముగ్గురు నేతల పేర్లు చెప్పుకుంటేనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మరి ఎందుకని బీఆర్ఎస్ వైపు ఐటీ శాఖ చూడటం లేదు దాడులు అనేవి చాలా సీక్రెట్గా జరుగుతాయి ఎవరు ఇంటిపై దాడులు చేస్తున్నారు ఏ నాయకుడిని టార్గెట్ చేశారనేది కూడా వాళ్ళు తెల్లవారుజామున డోర్ కొట్టేవారు కూడా ఎవరికి తెలియదు కానీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యవహారం చూసుకుంటే ముందు రోజే ఆయన చెప్పారు త్వరలో అతి త్వరలో మా ఇంటిపైన నా ఆఫీసులపైన లేదంటే నా అనుచరులపైన వాళ్ళ ఇళ్లపైన ఐటీ దాడులు జరుగుతాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన అన్నట్టుగానే ఐటీ దాడులు జరగడం దాదాపు ఆ కుటుంబ సభ్యులను వాళ్ళందరినీ కూడా విచారించడం ఇదంతా కూడా హంగామా కనిపించింది ఎలా తెలిసింది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఆ విషయం ఐటీ దాడులు తనపైన జరుగుతాయని అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు భయపడినట్టే ఐటీ శాఖ వాళ్ళని టార్గెట్ చేసిందా ఒకవేళ అలా టార్గెట్ చేసి ఉంటే దాని ప్రమేయం ఎవరి ప్రమేయం ఉండి ఉంటుంది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటయ్యి కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్ చేశాయా ఇదంతా కాకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలే ఎక్కువ సంపాదించారు కాబట్టి ఐటీ శాఖ వారిపై దాడులు చేస్తూ వాళ్ళని టార్గెట్ చేస్తుందా దీనికి సంబంధించి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్పొచ్చు శేష ఏబీపీ దేశం హైదరాబాద్. Thank you.